అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని బిఎస్పి నగరేకల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నగరేకల్ పట్టణ కేంద్రంలో పద్మశాలి భవనంలో కేక్ కట్ చేసి ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, మున్సిపల్ కార్మికులకి సాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి డాక్టర్ స్నేహలత విచ్చేసి అనంతరం వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరు రంజిత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గద్దిపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మరి శోభ, కేతపల్లి మహిళా కన్వీనర్ చందపట్ల శృతి, ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుకు, ఆశా వర్కర్ల మండల అధ్యక్షురాలు ఎస్కే సుల్తాన్, నగరేకల్ మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, కేతపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. తప్పు జరుగుతున్నప్పుడే దాన్ని ఆపాలి, కానీ అప్పుడు ఎవరు ఆపట్లేదు. అట్లా ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో, మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మనల్ని ఇదే అన్యాయము, ఇదే మనకి చేస్తూ అన్యాయం చేస్తూ మనల్ని నిరంతరము ఒక ఓట్ల మెషీన్ల కింద వాడుకుంటూ మనల్ని కనీసము దారుణమైన పరిస్థితి ఏంటంటే, నిన్న మొన్నటువంటి పీటీ డాక్టర్ చదువుతున్నటువంటి ఒక చెల్లి ఇంత దారుణమైన పరిస్థితి, కేవలం కులం ఎందుకు చనిపోయింది తెలుసా? ర్యాగింగో ఇంకొకటో కాదు, కుల వివక్ష. తక్కువ జాతికి చెందిన అమ్మాయి, నువ్వు తక్కువ కులానికి చెందిన అమ్మాయి కాబట్టి నీ స్థానం ఇది కాదు, లేకపోతే నువ్వు రిజర్వేషన్లను వాడుకొని వచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ అరుగురాలేవి కాదు అని ఒక తెలియనటువంటి మానసికమైన మైండ్లో వాళ్ళని విపరీతంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అగ్రేకల్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ మరి శోభ గారికి, అదేవిధంగా కేటేపల్లి మహిళా కన్వీనర్ శ్రీజీకి, ఇక్కడ మరి పెద్దలు మనకి ఇవి అందరినీ కూడా నాకు తెలిసి ముందుండి నడిపిస్తున్నటువంటి రేణుకాక, అదేవిధంగా సుల్తాన అక్క గారికి, అగ్రేకల్ నియోజకవర్గ అధ్యక్షులు పెద్దపాటి రమేష్ గారికి, జిల్లా కోశాధికారి కొవ్వూరు రంజిత్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ గారు, డాక్టర్ స్నేహలత గారు. తన డాక్టర్స్ సమయమే చాలా విలువైనది, అయినప్పటికీ అక్కడ ఉద్యోగాన్ని పక్కన పెట్టి మిమ్మల్ని అందరినీ కలవడం కోసము ఇక్కడికి రావడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఇక్కడ ఉండేటువంటి ఆశా వర్కర్లు, నా దృష్టిలో మీరందరూ అమ్మలు, ఎందుకంటే మీరు చేసేటటువంటి సేవలు ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. మీరు ఆ గ్రామంలో ఉంటున్నారు కాబట్టి ఆయా గ్రామాల్లో మీరు డాక్టర్ల లెక్క అంతటి విలువైనటువంటి పని మీరు చేస్తున్నారు. ఎందుకంటే మీ దృష్టి నా దృష్టిలో అయితే మీరందరూ కూడా డాక్టర్ల కిందనే నేను లెక్క వేస్తాను. ఏ సమస్య వచ్చినా ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉండే ప్రజలు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర నుంచి వాళ్ళు ముందుకెళ్తారు. సో నేను ఇక్కడ సాధించక ముందు చెప్పినటువంటి విషయాలన్నిటినీ కొంతవరకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ఉందో దానికి ముఖ్య కారణము మిమ్మల్ని అందరినీ కూడా మా వాళ్ళు అంటే మన విద్యల కింద ఈ బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది కాబట్టి మేము ఎవరో పెద్ద పెద్ద వాళ్ళకి సన్మానాలు కాదు. ఈ తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లెక్క పనిచేస్తున్నాం.